వంట గ్యాస్ ధర తగ్గింపుపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. రాకీ గిఫ్ట్ అని బీజేపీ ఘనంగా ప్రచారం చేస్తుంటే ఇది కానుక కాదు, ప్రజలను దగా చేయడమేనట్టు భగ్గుమంటున్నాయి అటు విపక్షాలు. 9 ఏళ్లలో 700 రూపాయలు పెంచి 200 తగ్గించారని ఆక్షేపిస్తున్నాయి. మహిళలకు రాకీ గిఫ్ట్ అంటూ వంట గ్యాస్ సిలిండర్ ధర తగ్గించింది మోదీ సర్కార్. 200 రూపాయల తగ్గింపుపై కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు, కమలం నేతలు హర్షం వ్యక్తం చేశారు. అయితే విపక్షాలు మాత్రం కేంద్రం నిర్ణయంపై పెదవి విరిచాయి. పెంచింది కొండంతా, తగ్గించింది గోరంతా అంటూ విమర్శలు గుప్పించాయి. కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టే నాటికి అంటే 2014 మేలో వంట గ్యాస్ సిలిండర్ ధర 410 రూపాయలు. ఈ 9 ఏళ్లలో ఎల్పీజీ సిలిండర్ ధర రెట్టింపుకు మించిపోయింది. చమురు సంస్థలు పెంచుతూ పోవడంతో 1100 రూపాయలు దాటింది వంట గ్యాస్ సిలిండర్. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా దేశీయంగా మాత్రం సిలిండర్ల ధర మూత మోగింది. 2020 ఆరంభంలో 770 రూపాయలుగా ఉన్న సిలిండర్ ధర 2020 మే నెల నాటికి 590 రూపాయలకు తగ్గింది. ఇక్కడి నుంచి ఎల్పీజీ సిలిండర్ ధర క్రమక్రమంగా పెరుగుతూనే వచ్చింది, ఎక్కడా తగ్గలేదు. 2021 జనవరి నెలలో సిలిండర్ ధర 750 రూపాయలకు సమీపంలో ఉండేది. ఏడాది చివరికి వచ్చేసరికి 952కు చేరింది. 2022 జనవరిలో 950 రూపాయలుగా ఉన్న ఎల్పీజీ సిలిండర్ రేటు 2023 మార్చి నాటికి 1103 రూపాయలకు పెరిగింది. అంటే 2020 మే 1 నుంచి లెక్కిస్తే వంట గ్యాస్ ధర 90% పైగానే పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. 2014 మార్చితో పోలిస్తే ఎల్పీజీ రేటు 185% పెరిగిందని ఆరోపించింది విపక్ష కాంగ్రెస్. 2020 జూన్1 నుంచి 2021 మార్చి 1 మధ్య వరుసగా 9 సార్లు, 2021 జూలై 1 నుంచి 2023 మార్చి 1 మధ్య మరో 9 సార్లు వంట గ్యాస్ సిలిండర్ ధరలు పెంచాయి చమురు సంస్థలు. ఈ మధ్యలో కమర్షియల్ సిలిండర్ ధరలు కాస్త తగ్గినా డొమెస్టిక్ సిలిండర్ ధరను మాత్రం అస్సలు తగ్గించలేదు. గతేడాది జూలై నుంచి ఉజ్వల యోజన లబ్ధిదారులకు 200 రూపాయలు సబ్సిడీ అమలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు అన్ని కేటగిరీలకు 200 రూపాయలు తగ్గించింది. బీజేపీ మాత్రం వంట గ్యాస్ ధర తగ్గింపును ఘనంగా ప్రచారం చేసుకుంటోంది. త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయనే సంకేతాలు ఇస్తోంది.